హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత డబ్బు ఉంటే ఏం లాభం పెద్ద రాజమహల్లో ఒంటరిగా బతికితే అలా ఉంటుంది బాలీవుడ్లో కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ యొక్క జాతకం దాన్ని స్వర్గం అనాలా లేకపోతే లాంటి నరకంలో ఉంటున్నారనలా అర్థం కాదు రేఖ మనందరికీ తెలుసు అప్సరస లాంటి అందం ఆకాశంలోంచి రంభ ఊర్వశి మేనక తిలోత్తమ తర్వాత రేఖానే ఉందా శ్రీదేవి కూడా ఉందా అన్నట్టుగా రకరకాల కంపారిజన్స్ ఉంటాయి నిజానికి రేఖ అక్టోబర్ పది పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టి తండ్రి జమిని గణేషన్ తల్లి పుష్పవల్లి జమిని గణేషన్ తమిళ్ వ్యక్తి తల్లి పుష్పవల్లి తెలుగు వ్యక్తి వీరిద్దరికీ పుట్టింది రేఖ నిజానికి రేఖ పుట్టిన సమయానికి తల్లిదండ్రులిద్దరికీ పెళ్లి కాలేదు పెళ్లికి కాకుండానే మొత్తానికి గర్భవతి అయింది ఆ తర్వాత రేఖకు జన్మనిచ్చింది సరే ఆ విషయం పక్కన పెడితే రేఖ ఎంత అందగత్తో మనందరికీ తెలుసు ఆ అందాన్ని నిత్య యవ్వనంగా తాను సర్జరీల మీద సర్జరీలు చేయించుకుంటూ కాపాడుకుంటూ వచ్చింది నలభై ఏళ్ల వయసులో కూడా ఇరవై ఏళ్ల అమ్మాయిలతో పోటీ పడింది రేఖ అందం అలా పెద్ద పెద్ద సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు తీసి అద్భుతమైన హిట్లు సంపాదించింది మరోవైపు పెళ్లి చేసుకున్న మొగుడు చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ఆఖరికి ఎవ్వరూ లేని ఒంటరితనాన్ని రేఖ అనుభవించింది తనకి ఎన్నో సొంత ఇళ్ళు ఉన్నాయి వాటి కిరాయి మీద బతకడం కూడా రేఖ నేర్చుకుంది మరోవైపు ఎన్నో టీవీ షోస్ చేసి కూడా రేఖ డబ్బు సంపాదించుకుంది కోర్స్ ఇప్పుడు రేఖ ఇల్లు ఒక ఇంద్రభవనం లాగా ఉంటుంది చుట్టూ రక్షణ కవచం బ్యాంబూ స్టిక్స్ తోటి మరోవైపు ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఇంట్లో డోర్లు తెరుచుకోవాలంటే పాస్వర్డ్లు ఉండాలి అంత సెక్యూరిటీ మధ్యన రేఖ ఉంటుంది కానీ ఇదంతా నాణానికి ఒకవైపు రేఖ ఎవ్వరిని కలవదు ఒంటరిగానే ఉంటుంది అంత పెద్ద ఇంద్రభవనంలో కేవలం ఒంటరితనంతో స్నేహం చేస్తోంది రేఖ మరి బాలీవుడ్ అలాంటిది ఎత్తితే అందలానికి ఎత్తుతుంది ఆ తర్వాత ఎత్తేస్తుంది అలా ఇప్పుడు రేఖ జీవితం ఎలా ఉంది ఎన్నో అద్భుతాలు సృష్టించిన రేఖ అందం ఈరోజు నాలుగు గోడల మధ్య బందీగానే ఉంది కారణం ఏమిటి అసలు ఈ డబ్బున్న వాళ్ళ వ్యవహారం ఏమిటి అనేది కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి